విద్యుత్తు సదుపాయం 100 యూనిట్ల వరకు ఫ్రీగా గిరిజన ఆవాసాల గిరిజన ఇళ్లలోకి సరఫరా కూడా చేస్తూ ఉన్నాం. రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విషజ్వరాలన్నీ బంద్ అయిపోయినాయి, ఆకలి చావులు పోయినాయి, కడుపు నిండా అన్నం పెట్టుకుంటా ఉన్నాం. సత్యవతి గారు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, ఇతర విషయాలు కానీ సమాజంలో అందరికీ అందినట్టుగా గిరిజన బిడ్డలకు కూడా అందించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఉన్నంతలో మనం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన జీవన శైలి ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నాం. అనేక జాతరలు, పండగలు గిరిజనులు గౌరవంగా ఎంతో గొప్పగా భావించి జరుపుకునే పండగల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పొందగలిగినాం కాబట్టి, మనకు అధికారం వచ్చింది కాబట్టి, మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సఫలీకృతం చేసుకోగలుగుతూ ఉన్నాం. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన జాతి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ సభలో చెప్పుదామనుకుని నేను ఉంచినా, ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను,